లక్షల మంది ముందర ఇప్పటికే ఎన్నోసార్లు కూడా ఇదే అడిగాను. మరి చంద్రబాబు సమాధానం చెబుతాడా? పేదలకు ఆయన చేసిన ఒక్క మంచి అయినా, ఒక్క మంచి పథకమైనా, ఒక్క పేరైనా చెబుతాడా? నాకు చెప్పలేదు, సరే కనీసం మీకైనా చెప్పాడా? పోనీ మీకైనా గుర్తుందా? అది లేదు. మరో ప్రశ్న కూడా చంద్రబాబును అడిగా, మీ బిడ్డ చంద్రబాబును మరో ప్రశ్న కూడా అడిగాడు, అయ్యా చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశావు అని చెప్పుకుంటావు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశావు అని చెప్పుకుంటావు, మరి ఎన్నికల ముందు ఆ 3 సార్లు ఎన్నికల మేనిఫెస్టో అంటూ రంగురంగుల కాగితాలు ఇచ్చావు, ప్రతి ఎన్నికల సందర్భంలోనూ ఈ 3 మేనిఫెస్టోలను ప్రతి సందర్భంలోనూ ఇచ్చావు, ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్కసారైనా కూడా ఇలా నాలా పబ్లిక్గా నీ మేనిఫెస్టో చూపించి, ఇదిగో నేను చెప్పిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఇదిగో నేను నెరవేర్చా అని కనీసం నీ మేనిఫెస్టోలో నీవు చెప్పింది కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా చేశాను అని చెప్పి కనీసం ఇలా మేనిఫెస్టోను పబ్లిక్గా చూపించే కార్యక్రమం కనీసం ఒక్కసారైనా చేసావా నీ 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా పదవిలో ఉంటూ? ఇలా బా ఇలా రెండుసార్లు ఇలా 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 నాకైతే చంద్రబాబు ఎన్నికలకు ముందు మాత్రమే మేనిఫెస్టో చూపిస్తాడు, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో మాత్రం చూపించడు. నాకైతే చూపించలేదు, పోనీ మీకైనా చూపించాడా? అసలు మేనిఫెస్టో కాపీలైనా చూపించే దమ్ము, ధైర్యం, నిబద్ధత నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. అందులో చెప్పిన ఆ మేనిఫెస్టోలో నువ్వు చెప్పిన నీ మేనిఫెస్టోలో కనీసం 10% అమలు చేశాను అని చెప్పే ధైర్యము, నిబద్ధత అన్న నీకుందా అని చెప్పి నేను అడిగా. నాకు సమాధానం చెప్పడం లేదు, పోనీ మీకైనా సమాధానం చెప్పారా అని అడుగుతా ఉన్నా. పోనీ అది పోనీ ఇంకో ప్రశ్న కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడిని అడిగా, ఇంకో ప్రశ్న కూడా అడిగా, బాబు చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటావు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానని కూడా చెప్పుకుంటావు, మరి ముఖ్యమంత్రి అయిన మీరు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన మీరు నిజంగా మీ మార్క్ అంటూ, నిజంగా మీ మార్క్ అంటూ గ్రామంలో కానీ, పేదల గుండెల్లో కానీ, సామాజిక వర్గాల్లో కానీ, అభివృద్ధిలో కానీ ఆ పేదలకు మంచి చేసి చూపించి ఉంటే, ప్రజలకు ఏమైనా మంచి చేసి ఉంటే, మరి నీకు 3 పార్టీలతో పొత్తెందుకయ్యా చంద్రబాబు అని నేను అడుగుతా ఉన్నాను. సిద్ధం సభల నుంచి ఇదే ప్రశ్న అడిగా, మీ అందరి ముందు అడిగా, మరి చంద్రబాబు నాయుడు గారు దీనికైనా సమాధానం ఇస్తున్నాడా అంటే నాకైతే ఇవ్వలేదు, మరి మీకేమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇవ్వడుగాక ఇవ్వడు అంతేకాదు
ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఇంకో ప్రశ్న కూడా అడిగా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఇంకో ప్రశ్న కూడా అడిగా, అయ్యా చంద్రబాబు 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 30 ఏళ్ల క్రితమే నువ్వు ముఖ్యమంత్రి పదవిలో వచ్చావు, వెన్నుపోట్లు పొడిచో, తడిగుడ్డతో గొంతు కోసో, కుట్రలు చేసో, కుతంత్రాలు చేసో, లేదా పొత్తులు పెట్టుకోనో, లేదా నీ ఎల్లో మీడియాలో అబద్ధపు వార్తలు ప్రచారం చేయించుకునో, ఏదోలా మొత్తానికి 30 ఏళ్ల క్రితమే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు కదయ్యా. మరి 30 ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రి అయ్యావు, 14 ఏళ్ళు మోసాలతోనూ వెన్నుపోట్లతోనూ ముఖ్యమంత్రిగా చేసి కూడా ప్రజల ముందు నిలబడినప్పుడు ఓటు నువ్వు అడిగేటప్పుడు పేదలకు ఈ మంచి నేను చేశాను కాబట్టి నా గతాన్ని చూసి నాకు ఓటు వేయండి అని చెప్పకుండా ఇప్పటికీ కూడా ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా పేదలకు తాను గతంలో ఇది చేశాను, ఈ చేసిన దానికి నాకు ఓట్లు వేయండి అని చెప్పి ఈ పెద్ద మనిషి అడగడు. ఇప్పుడు కూడా ఎన్నికలు వచ్చేసరికి ప్రజలను మభ్య పెడుతూ జనం ముందుకు వస్తాడు, నేను అది చేస్తాను, నేను ఇది ఇస్తాను అని తన గతం గురించి చెప్పడు, కానీ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమంగా నాకు ఓటేస్తే నేను కేజీ బంగారం ఇస్తాను, నాకు ఓటేస్తే నేను ఇంటింటికి బెంజికారు కొనిస్తాను, నాకు ఓటేస్తే ముఖ్యమైన హామీలు ఇస్తాను, నాకు ఓటు వస్తే సూపర్ 6 సూపర్ 7 అని ఇలాంటివి మాట్లాడతాడే కానీ నేను ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు పరిపాలన చేశాను, ప్రతి పేదవాడిలోనూ గుడి కట్టుకున్నట్టుగా, ప్రతి పేదవాడి గుండెల్లో గుడి కట్టుకున్నట్టుగా ఆ పేదవాడికి నేను ఈ మంచి చేశాను, ఈ మంచి స్కీము తెచ్చాను, దీన్ని చూసి నాకు ఓటు వేయండి అని చెప్పి ఏ రోజు అనడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నేను ఇదే ప్రశ్న అడిగా మీ ముందు ఇదే సిద్ధం సభల్లో ఎన్నో సందర్భాలలో, సిద్ధం సభకొచ్చిన లక్షల మంది ముందర ఇదే ప్రశ్న కూడా అడిగా. పోనీ దీనికైనా సమాధానం చెబుతాడా అని అంటే దీనికి చెప్పడు, నాకైతే చెప్పకపోడు, నాకైతే చెప్పడు, కనీసం మీకైనా చెప్పాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా అబ్బా రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 చెప్పలేదు, చెప్పలేదు అనే దానికంటే కూడా చెప్పలేడు అనటం కరెక్ట్ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి విషయంలో. ఎందుకంటే ప్రజలతోనూ పేదలతోనూ బాబు బంధం అతకని బంధం, అందుకే నోటికి ఆయన ఫెవికాల్ వేసుకుంటాడు, నోటికి ఫెవిక్విక్ పూసుకుంటాడు, పూసుకొని నోరు మూసుకుంటాడు. మరి మీ బిడ్డ మరి మీ జగన్ సిద్ధం సిద్ధమని సభలు పెట్టి మీ బిడ్డ ఏమి చెప్తున్నాడు అని అంటే ఇంటింటికి మంచి చేస్తా